హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తెలుగు సబ్జెక్టులో చాటువులు అనేటువంటి లెసన్ ని క్లియర్ గా చూడబోతున్నాం. గద్య భాగంలో ఉంటుంది. మీ ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకు కూడా క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక్కరికైనా షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోదు, స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది, ఎగ్జామ్ నీట్ గా రాస్తారు. సో చాటువులు అనగా ఏంటంటే, ఒక కవికి ఆవేశం వచ్చినా ఆలోచన వచ్చినా అనుకోకుండా కానీ హాస్యం వచ్చినా ఆవేశం వచ్చినా ఎలా వచ్చినా అప్పటికప్పుడు చెప్పే పద్యాన్ని చాటువు అంటారు. అంటే ఇంక ఎంతకుమించి మీనింగ్ ఏం లేదు. సో చాటువులో ప్రధానమైనటువంటి వాడు ఎవరు అంటే, చాటువుల్ని మనకు రాసినటువంటి వాడు గొప్పవాడు ఎవరు అంటే, ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి వాడు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. శ్రీనాథుడు అలాగే చాటువుల గురించి చెప్పాడు, అలాగే తెనాలి రామకృష్ణ గారు చాటువుల గురించి చెప్పారు, ఆడిదం సూరకవి కూడా చాటువుల గురించి చెప్పడం జరిగింది, అలాగే భీమ కవి చాటువుల గురించి వర్ణించడం జరిగింది. సో చాటువులు అంటే చమత్కారంతో కూడినటువంటివి, కోపంతో కూడినటువంటివి, హాస్యంతో కూడినటువంటివి. ఆ కవికి అప్పటికప్పుడు తన బుర్రలో నుంచి ఆవిర్భవించినటువంటి ఒకనొక కావ్యాన్నే చాటువు అని అంటామన్నమాట. సో మనం కూడా గొర్రెలు మేపే వాళ్ళు ఒక్కొక్కసారి పద్యాలు పాడుకుంటూ వెళ్తుంటారు, వాటిని చాటువులు అంటారు. మన తాతో మన అమ్మో మన అవ్వో వంట చేస్తూ లేకుంటే వడ్డిస్తూ పాట పాడడం, వంట చేస్తూ పాట పాడడం, చేనికి పొలానికి వెళ్తూ పాట పాడడం, ఇలా జరుగుతూనే ఉంటుంటాయి సంఘటనలన్నీ మనం చూస్తూ ఉంటాం. లేదంటే అవ్వళ్ళు ఇంటి దగ్గర ఆకొక్క పేడ వేసుకుంటూ కూడా వాళ్ళు ఏవో ఒక పద్యాలు పాడుకుంటూ ఉంటారు. సో వారికి వాటికి కవులు ఎవరో కూడా తెలియదు, అయినా కూడా వాళ్ళు బాగా క్లియర్ గా పాడతారు. వాటినే చాటువులు అని అంటాం. ఇంతకు మించిన ఎక్స్ప్లెనేషన్ చాటువు గురించి అవసరం లేదు. కాకపోతే ఈ చాటువుల్లో ఏముంటుంది ప్రధానంగా, ఏ కవి ఎక్కువ చాటువుల విషయంలో చాటువుల ఆధారంగా ప్రజలకు ఏం చెప్పాడు అనేది ఈ లెసన్ అనమాట. సో మరి ఏ కవి ఎక్కువ చాటువుల గురించి చెప్పాడు, ప్రజల జీవన విధానాన్ని గురించి చెప్పాడు, అతనుకున్నటువంటి అయిష్టతని తెలిపాడనమాట మన కోసం. సో అతను ఎవరో మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఒక్క లైక్ ఇవ్వండి, నాకు సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాను మీకోసం, అలాగే రెగ్యులర్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను మీకోసం. రెగ్యులర్ అప్డేట్స్ అయితే మిస్ అవ్వకండి. ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామ్ సంబంధించి ఎవ్రీడే ఎలా జరగబోతుందో ఇంటర్ తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు మీకు క్లియర్ గా చెప్తాను, స్కిప్ చేయకుండా చూస్తానండి. సో ఇప్పుడు చాటువుల గురించి క్లియర్ చూద్దాం. శ్రీనాథుడు ప్రజా జీవన విధానం ఆధారంగా ఆయన కర్ణాటకకు వెళ్లినప్పుడు ప్రౌఢ దేవరాయలు అనేటువంటి ఒక రాజుని దర్శించడానికి వెళ్లినప్పుడు ఆయన దర్శనం దొరకలేదు ఆయనకి. అక్కడుండేటువంటి పరిస్థితుల గురించి చెప్పాడనమాట. ఓ కర్ణాటక దేవి అంటూ వర్ణించాడనమాట ఆయన, ప్రార్థిస్తూ తన గురించి తాను చెప్పుకున్నాడు. నేను శ్రీనాథుడనే కవిని తలపాగా చుట్టుకున్నాను. సో తలపాగా చుట్టుకుని ఈ విధంగా కర్ణాటక రాజ్యానికి వచ్చాను ప్రౌఢ దేవరాయలను దర్శించడానికి. నేను వెల్లుల్లి భోజనం తిన్నాను. మా రాజ్యంలో వెల్లుల్లిని ఎక్కువగా వాడతారు. గంజి తాగినటువంటి వాణ్ణి, అన్నం బాగా లేదని, రుచించలేదని అన్నాన్ని నిందించినటువంటి వాణ్ణి నేను అని గొప్పగా ఆయన చెప్పుకుంటున్నాడు అనమాట. సో అన్నాన్ని నిందించకూడదు అంటాం మనం సామెత. సో మనకి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం. ఒకనొకప్పుడు ఈయన కూడా అన్నాన్ని నిందించాడంట. సన్నబియ్యం లేవని, దొడ్డు బియ్యం ఉన్నాయని ఆయన నిందించాడంట. అప్పుడు చాలా వరకు రాగులు జొన్నలు సద్దలు వాడేవాళ్ళు కాబట్టి అలాంటివి ఉన్నాయని చెప్పేసి ఆయన అన్నాన్ని నిందించాడంట అని ఆయన చెప్పుకుంటున్నాడనమాట. ఓ దేవి, ఓ కర్ణాటక దేవి, నేను ఈ విధంగా రాజు దర్శనంకి వచ్చాను, రాజు దర్శనం దొరకలేదు. సో నేను తలపాగా చుట్టుకున్నాను, వెల్లుల్లి తిన్నాను, గంజి తాగాను, రుచి లేదని అన్నాన్ని నిందించాను అంటూ ఆయన భోజనం గురించి చాటువులు విపరీతంగా చెప్పడం మొదలుపెట్టాడు. సో ఈ లెసన్ మొత్తం శ్రీనాథుడు చెప్తున్నటువంటి చాటువులని మాత్రమే చెప్పుకుంటున్నాం మనం. ఎందుకంటే ఈయన ఎక్కువగా చాటువుల మీద ప్రజల్లోకి తీసుకెళ్లే విషయాన్ని, ప్రజల్లోకి ఏ విషయమైనా కూడా క్లియర్ కట్ గా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, అది కూడా చాటువుల విషయంలో. చాటువుల విషయం ఏంటి, ఎందుకు చెప్తారు ఈ చాటువులు అంటే, చదువు లేని వాడికి క్లియర్ గా అర్థమయ్యే భాషని చాటువులు అని అంటాం అనమాట. సో కాబట్టి అందుకే ఈయన ప్రజలకు అర్థమయ్యే భాషలో చాటువుల రూపంలో చెప్పాడు కాబట్టి ఈ లెసన్ మొత్తం, ఈ చాటువులనే లెసన్ మొత్తం శ్రీనాథుడిదే అనమాట. ఈ శ్రీనాథుడు ఎక్కడెక్కడికి వెళ్లాడు, ఏమేం చేశాడు, ఎవరెవరిని చాటువుల రూపంలో వర్ణించాడు అనేదే ఈ లెసన్ ప్రధాన అంశంగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా రాజు దగ్గరికి వెళ్ళాడు, రాజు దర్శనం దొరకలేదు. మరి సో నేను ఈ విధంగా ఉన్నాను, భోజనాన్ని నిందించాను అని చెప్పేసి చెప్తాడనమాట. అలాగే శ్రీనాథుడు పలనాడు
అనే రాజ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ భోజన విషయంలో ఆయనకు కొన్ని కొన్ని కనిపించాయి. వాటికి సంబంధించి వివరించడం మొదలుపెట్టాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజా జీవన విధానం గురించి చెప్పాడు పల్నాడులో. సో జొన్న అన్నం అనమాట. ఇప్పుడు మనం రైస్ చేసుకుంటాం కదా, అప్పుడైతే మంచి మంచి రైస్ తింటాం. ఇప్పుడు దొడ్డు రైస్ తింటాం, అక్కడక్కడ ఏవేవో రైస్ తింటున్నారు, రెస్టారెంట్ లో రైస్ తింటారు. కానీ అక్కడ జొన్న అన్నం, జొన్నలు ఉంటాయి కదా, మీరు అందరూ చూసింటారు, జొన్నన్నం చేశారంట. అలాగే గంజి ఉందంట. అలాగే రంబ వచ్చిన ఆ రాజ్యానికి, అంటే పల్నాడు రాజ్యానికి ఎవరైనా మ్యారేజ్ చేసుకుని అందమైన అమ్మాయి వచ్చినా కూడా అక్కడుండే పరిస్థితులకు అనుకూలంగానే ఉండాల్సిందే తప్ప వేరే దారి లేదు అని చెప్తున్నాడు అనమాట. సో ఎవరొచ్చినా, అందమైన స్త్రీ వచ్చినా పెళ్లి చేసుకుని, అందమైన వరుడు మన్మధుడు వచ్చినా అక్కడున్న పరిస్థితులకు తగ్గట్టే ఉండాలి అని చెప్తున్నాడు అనమాట ఈయన. అలాగే పురోహితుని పరిస్థితి గురించి చెప్పాడనమాట. అంటే ఒక బ్రాహ్మణుడు ఎలా ఉంటాడు, వాళ్ళ బ్రాహ్మణుడికి సంబంధించినటువంటి చిన్న ఇల్లు ఉండేదంట అప్పట్లో. ఆ చిన్న ఇంట్లోనే అన్ని వస్తువులు పెట్టుకునేవాళ్ళంట, నెయ్యికి సంబంధించిన వస్తువులు, ఆ తర్వాత అన్నం వండుకోవడానికి, వడ్డించడానికి, ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు అన్ని కూడా చిన్న ఇంట్లో అక్కడ ఉండేవంట. సో చిన్న ఇల్లు, అక్కడే మంచము, అక్కడే వస్తువులు, అక్కడే కొన్ని పశువులు, తర్వాత మరుగుదొడ్లు. అంటే ఈ చిన్న ఇంట్లో ఎలా అడ్జస్ట్ అవుతాడు ఈ పురోహితుడు, అన్ని వస్తువులు ఎందుకు, అంటే గందరగోళంగా ఉంటుంది పురోహితుని యొక్క జీవన విధానం అని చెప్పేసి ఒక బ్రాహ్మణుని గురించి చెప్పాడిన. సో అంత చిన్న ఇల్లు, అంతలోనే ఎక్కువ వస్తువులు ఆ చిన్న ఇంట్లోనే. సో మరి అక్కడే పశువులు అనమాట. అంటే వాళ్ళు నెయ్యి పాలు ఎక్కువ తీసుకుంటారు, మజ్జిగ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి. ఎందుకంటే బ్రాహ్మిన్స్ విషయంలో ఇంకొకటి చెప్పాలి, ఘృతం ఆయుహు అంటారు. అంటే నెయ్యి తింటే ఆయుష్మంతులు అవుతారని సాంస్క్రిట్ లో వేదాల్లో ఉంది. కాబట్టి వీళ్ళు పశువులను ఎక్కువ పెంచుకునే వాళ్ళంట అప్పట్లో, నెయ్యిని స్వచ్ఛంగా వాడేవాళ్ళు కాబట్టి అందుకే పశువులు అనే విషయం చెప్పడం జరిగిందనమాట. అలాగే మరుగుదొడ్ల విషయం, అక్కడే లోపలే మరుగుదొడ్లు ఉంటాయి కాబట్టి. సో వాటి విషయంలో కూడా అంత దాన్ని చూసినప్పుడు ఇతనికి చాలా బాధ వేసిందంట ఈ శ్రీనాథునికి. సో నెక్స్ట్ ఇంకా సీమకు వెళ్ళాడు ఆయన. సీమ అంటే తెలుసు కదా, రాయలసీమ. సో రాయలసీమ విషయంలో వ్యాపారుల గురించి ఆయన కొన్ని అతను చూసినటువంటి విషయాలు చెప్పడం జరిగింది. ముసర రాజ్యం అని నవ్వుతూ చెప్పాడంట. అంటే ముసర రాజ్యం అంటే కొంచెం డట్టిగా ఉన్నటువంటి రాజ్యము రాయలసీమ. వాళ్ళు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. అంటే ఆయన హేళన చేస్తూ కాదు, తమాషాగా చెప్తూ వెళ్ళడం జరిగిందనమాట. అందుకే నేను ఇక్కడ నవ్వుతూ పెట్టానమాట సింబల్ చూశారు కదా. సో వంటశాల చూశారంటే ఘోరంగా ఉంటుంది, అక్కడే ఉంటుంది, అక్కడే తోముతుంటారు, అక్కడే తింటుంటారు. సో ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి కొంచెం వంటశాల గురించి చెప్పాడు. అలాగే చెమట పట్టిన వస్త్రాలు, పొలానికి వెళ్ళి వస్తారు, చెమట పడతారు, అలాగే భోంచేస్తారు. కొంతమంది చేయి కడుక్కొని తింటారు, కొంతమంది చేయి కడుక్కోరు. అంటే ఈయన ముసర రాజ్యం అనే పేరు పెట్టాను డైరెక్ట్ ఇంకా సీమకి. ఇంకా చూడండి, ఆలోచించండి మీరు. అంటే మట్టి మట్టిగా ఉంటారు జనాలు అని చెప్పేసి చెమట వస్త్రాలు, అతని దగ్గర కూర్చుంటే చెమట వాసనే వస్తుంది అని చెప్పే విధంగా ఇతను అంటున్నాడు అనమాట. అలాగే గడ్డాలు ఉంటాయి అందరికీ కూడా, పెద్దగా మలినమైన గడ్డాలు. యాస కూడా అలాగే ఉంటుంది, అంటే వాళ్ళ భాష అలా ఉంటుందని చెప్పాడు అనమాట. నెక్స్ట్ చూస్తే ఇక్కడ దక్షిణ దేశ భోజనం గురించి చెప్పాడు అనమాట. దక్షిణ దేశంలో భోజన విధానం ఎలా ఉంటుందో ఆయన వర్ణించాడు. శ్రీనాథుని అయిష్టత. సో దక్షిణ దేశం వెళ్ళినప్పుడు ఒక కవిగా శ్రీనాథుడు అక్కడ భోజనం తినడానికి ఇష్టపడలేదంట. ఎందుకంటే భోజనానికి కూర్చోగానే వాళ్ళు వేడి వేడిగా మరిగిపోయినటువంటి మిరియాల చారు పోస్తారంట. ఆ మిరియాల చారు పోసినప్పుడు జారిపోతుందంట చారు కిందికి. తెలుసు కదా, విస్తరాగేసి వడ్డిస్తే మనం పెళ్లిలో తింటూ ఉంటాం, ఎక్కడికెక్కడికో పోతుంటుంది. మజ్జిగ వేసినాం అనుకుంటే అయిపోయి మటాష్ అయిపోతాం మనం. సో ఇక్కడ మజ్జిగ పడితే ఏమి కాదు, ఇక్కడ మిరియాల చారు, అది కూడా కాలి కాలిపోతున్నటువంటి మరిగిపోతున్నటువంటి చారుని పోస్తారంట. ఇంకా మామూలుగా ఉండదంట, పొగలు వస్తుంటదంట, పొగల వడ్డన అని చెప్తున్నాడు ఆయన. అంత పొగలు వడ్డన వడ్డిస్తే మేము ఎలా తినాలి అని చెప్తున్నాడు. ఇంకా పచ్చళ్ళు తెస్తారంట. ఎర్రగా ఉండేటువంటి పచ్చళ్ళు, ఎరుపు వర్ణంలో ఉండే పచ్చళ్ళు తెచ్చి వేస్తే దాన్ని తింటే ఉంటదంట నశాలం. నశాలం అంటే తెలుసు కానీ నన్నెత్తికెక్కుతుందంట. మనం రాయలసీమలో ఒకసారి రండి, మీరు తినండి, తెలుస్తుంది. గొడ్డు కారం అంటారు చూడండి, అలాగనమాట. ఆ గొడ్డు కారంలా పచ్చళ్ళు ఉన్నాయంట దక్షిణ భారతదేశంలో. ఆ పచ్చళ్ళు తిన్నప్పుడు మాత్రం అతనికి నశాలానికి ఎక్కిందంట. అలాగే వేపాకు పొడి వేశారంట తినేటప్పుడు, అతనికి వాంతింగ్ వచ్చిందంట. సో ఈ విధంగా అతను చెప్పాడు. అలాగే ప్రతి కులంలో అందగత్తెలు ఉంటారని చెప్పేసి అందాన్ని గురించి చెప్పాడు. అది చిన్న జాతీయ, పెద్ద జాతీయ, ఉన్నతమైన వాళ్ళ, బీద వాళ్ళ కాదు, కానీ ప్రతి జాతిలో అందగత్తెలు ఉన్నారు అంటూ ఆయన వర్ణిస్తూ వచ్చాడనమాట.
వేరు వేరు నగలు వేసుకుంటారనమాట. సో ట్రైబల్స్ అంటే అడవిలో ఉండేటువంటి వాళ్ళు ఒక రకమైన నగలు, అలాగే ఇంట్లో ఉండే వాళ్ళు ఒక రకమైన నగలు, ఉన్నతమైనటువంటి వాళ్ళు ఒక రకమైన నగలు. సో ఇలా కొంతమంది రకరకాల నగలు వేసుకోవడం ఆయన చూశాడంట. శ్రీనాథుని చివరి దశలు అంటే శ్రీనాథునికి వయసు ఎక్కువైనప్పుడు, అతను చనిపోతాను అనుకునేటప్పుడు శ్రీనాథుడు దోషులకు శిక్షలు వేసే కొన్ని సందర్భాలు శ్రీనాథుని చూశాడంట. చలించిపోయాడంట, అంటే వాళ్ళ మీద అతను వాళ్ళకి గుండ్లు కొట్టి వాళ్ళ మీద బండలు పెట్టి మోపించే వాళ్ళు, కొన్ని శిక్షలు ఆ విధంగా ఉండేవి అని చెప్పేసి శ్రీనాథుడు చెప్పడం జరిగింది. సో ఇవి చాటువులు అనేటువంటి విషయంలో చాలామంది కవులు ఉన్నప్పటికీ కూడా శ్రీనాథుడే ఎక్కువ చాటువులు చెప్పడం, ప్రజాజీవన విధానాన్ని వివరించడం అనేది జరిగింది. ఒక్కసారి లైక్ చేయండి, దయచేసి ఒక్కరికైనా షేర్ చేయండి, హెల్ప్ చేయండి స్టూడెంట్స్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. త్రిలోక్య 6600.